వారణాసిలో ప్రధాని పర్యటన, తొలి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైలును ప్రారంభించిన మోదీ. పుల్వామా ఉగ్రదాడికి భారత్ ధీటైన జవాబు. జైషే మహమ్మద్ కమాండర్ ఖాజీని హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించిన భారత్. ఉగ్రవాదం వైపు వెళ్లిన యువత జనజీవన స్రవంతిలోకి రావాలని వినతి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ. 10 మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ శివసేన మధ్య కుదిరిన పొత్తు. మహారాష్ట్రలో బీజేపీ 25, శివసేన 23 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం. ఒంగోల్లో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖులతో సమావేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు, తెలుగు అనువాదం అదే రోజు ఉదయం 11:30 గంటలకు దూరదర్శన్ సప్తగిరి యాదగిరిలలో ప్రసారం.